Jogulamba Gadwal Jillaku Chendina Doctor Srikanth Dillila Adrusyamayyaru Rendu Rojula Kritam Ayannu Kidnap Chesina Ola Cab Driver Srikanth Nu Vidichipettalante 5 Kotla Rupayalu Ivvalani Demand Chestunnadu ఈ విషయం మీద ఇంతదాకా ఢిల్లీ పోలీసులు ఏం బయటికి రానిస్తలేరు శ్రీకాంత్ మిస్సింగ్ మీద ఎసంటి చర్యలు తీసుకున్నారో కూడా చెప్తలేరు దీంతోని డాక్టర్ శ్రీకాంత్ కుటుంబంలో అందరూ ఆందోళన పడుతున్నారు ప్రస్తుతం మెడిసిన్ లో పీజీ చేస్తున్న శ్రీకాంత్ ఢిల్లీలో మెట్రో హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నారు రెండు రోజుల కింద శ్రీకాంత్ కిడ్నాప్ అయిందన్న విషయం తెలుసుకుని ఆయన తండ్రి జనార్దన్ గౌడ్ కొద్దిసేపటి కిందనే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు Jogulamba Gadwal Jillaku Chendina Doctor Srikanth Dillila Adrusyamayyaru Rendu Rojula Kritam Ayannu Kidnap Chesina Ola Cab Driver Srikanth Nu Vidichipettalante 5 Kotla Rupayalu Ivvalani Demand Chestunnadu ఈ విషయం మీద ఇంతదాకా ఢిల్లీ పోలీసులు ఏం బయటికి రానిస్తలేరు శ్రీకాంత్ మిస్సింగ్ మీద కూడా ఎసంటి చర్యలు తీసుకున్నారో చెప్తలేరు దీంతోని డాక్టర్ శ్రీకాంత్ కుటుంబంలో అందరూ ఆందోళన పడుతున్నారు ప్రస్తుతం మెడిసిన్ లో పీజీ చేస్తున్న శ్రీకాంత్ ఢిల్లీలో మెట్రో హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నారు రెండు రోజుల క్రితం శ్రీకాంత్ కిడ్నాప్ అయిందన్న విషయం తెలుసుకుని ఆయన తండ్రి జనార్దన్ గౌడ్ కొద్దిసేపటి కిందనే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు చైనాలో ఎంబీబీఎస్ అయిపోయి ఢిల్లీలో పీజీ కొరకు ఎంఎస్ కొరకు కోచింగ్ పోయినాడు ఫస్ట్ సంవత్సరం రాలేదు సెకండ్ సంవత్సరం కూడా అక్కడనే కోచింగ్ తీసుకుంటున్నాడు కోచింగ్ సమయంలో మెట్రో హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేసిస్లో జాబ్ చేస్తూ కోచింగ్ తీసుకుంటున్నాడు బుధవారం రోజు ఏదో హాస్పిటల్లో కాన్ఫరెన్స్ ఉందని పోయిందంట ఫ్రెండ్స్ ద్వారా ఫ్రెండ్స్ అందరు కలిసి కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత కారులో ఒక రూమ్కి బయలుదేరుతుంటే ఫ్రెండ్స్ మార్గం మధ్యలో ఆయన నిడిచి వోల్వో ట్యాక్సీ మాట్లాడి పంపించారు ఒల్వో ట్యాక్సీ డ్రైవర్ రూమ్కి వెళ్ళిపోతాను పోయిండు 4 గంటల వరకు ఫోన్ పనిచేసిందంట 4 గంటల తర్వాత స్విచ్ ఆఫ్ అయిందని ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఫ్రెండ్స్ హాస్పిటల్కి రాలేదని 2 గంటల శ్రీకాంత్ రాలేదని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అయింది 4 గంటల 5 గంటల ప్రాంతంలో మెట్రో ఒల్వో ఓనర్కి డ్రైవర్ ఫోన్ చేసి నేను శ్రీకాంత్ అనే డాక్టర్ని మెట్రో హాస్పిటల్ పనిచేసే డాక్టర్ని కిడ్నాప్ చేసిన నాకు 5 కోట్ల రూపాయలు ఇస్తే నేను ఇది విడిచిపెడతానని వాళ్ళ ఓనర్ చెప్పడం ద్వారా మెట్రో హాస్పిటల్ ఓనర్కి వచ్చి వోల్వో ఓనర్ చెప్పాడు ఎమ్మడే వచ్చి డాక్టర్లు అందరూ వచ్చి ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కంప్లైంట్ చేశారు మా డిమాండ్ మా బీద పరిస్థితి ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాం దీనిపై మరిన్ని డీటెయిల్స్ అశోక్ అందిస్తారు అశోక్ చెప్పండి కిడ్నాప్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి కిడ్నాపర్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు సో డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ మహబూబ్ నగర్ చెందిన వ్యక్తి ఇతను కొంతకాలంగా ఢిల్లీలోని మెట్రో హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు గత గురువారం రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓలా డ్రైవర్ కిడ్నాప్ చేశారు లాస్ట్ చివరిగా తన విధులు నిర్వహించుకుని భేటీ కలిసిన సందర్భంలో తన ఫ్రెండ్ తో పాటు లక్ష్మీనగర్ మెట్రో స్టేషన్ దగ్గర దింపారు దాని తర్వాత అతను మెట్రో కోసం ఎక్కడానికి ప్రయత్నించక మెట్రో లేట్ అవడం వల్ల తను మళ్ళీ కిందికి వచ్చి ఓలాను బుక్ చేసుకున్నాడు ఆ సందర్భంలో ఓలా డ్రైవర్ వచ్చారు ఓలా డ్రైవర్ తీసుకెళ్లిన తర్వాత కాసేపటికి కిడ్నాప్ 4 గంటలకు ఆ సమయం వరకు తన ఫోన్ పనిచేసిన సందర్భానికి ఎప్పటికీ కిడ్నాప్ అయిన తెలుసుకున్నది సో ఇదంతా లేట్ అవడం వల్ల తన ఓలా క్యాబ్ ఒక చిన్న పోలీసు వివరాల ప్రకారం ఓలా డ్రైవర్ 5 కోట్లు డిమాండ్ ఓలా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తామని పోలీసు చెప్తున్నారు ఇది ప్రీత్ విహార్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ చెప్పిన వివరాల ప్రకారం ఢిల్లీలో చెప్పిన ప్రకారం ఓల్డ్ క్యాబ్ డ్రైవర్ లైసెన్స్ అండ్ అలాంటి డాక్యుమెంట్స్ అన్ని ఫేక్ గా ఉన్నాయని అతని ఫోన్ నెంబర్ కూడా ఫేక్ గా ఉందని అతని వివరాలు ఇందాక కాసేపు చెప్పారు 5 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు వాళ్ళు చెప్పారు ఇప్పటికే ఢిల్లీలో పెద్ద ఎత్తున పోలీసులు ఈ కిడ్నాప్ గురించి అంత ఎంక్వైరీ చేస్తున్నారు విషయం ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్ కూడా తను శ్రీకాంత్ గౌడ్ పనిచేసే హాస్పిటల్ పక్కనే ఉంది ఇప్పటి వరకు అయితే వివరాలు తెలియదు ఇంకొకటి ఇప్పటికైనా ఇంతవరకు ఎలాంటి వివరాలు దొరకలేదు దీని గురించి ఇప్పటికీ ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున మెమోరాన్స్ కొనసాగిస్తున్నారు ఏదైనప్పటికీ ప్రభుత్వం త్వరగా చర్య తీసుకోవాలని శ్రీకాంత్ గౌడ్ బాబాయ్ అంటున్నారు శ్రీకాంత్ గౌడ్ బాబాయ్ కూడా కాసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పెద్ద విమానం ద్వారా బయలుదేరారు మరి ఈ సాయంత్రానికి కిడ్నాప్ విషయం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఓకే అశోక్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్